श्रीराम 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 श्रीराम
بعد ساعات كده بتقدر تشتغل طبعا بين مدة كنت ما أدري ليه بس ما أدري ما حد جرات ولا ما أدري ليه بس ما أدري ما أدري ما كنت ما أدري إيه लक्ष्मी चरण लक्षांग साक्षात शिवचल अन्यदान चरण नाश तमेव चरण तस्मात् कारण प्रणवेह माता की बोल बारा त्रिपुर सुंदरी माता की मैडम सोदरी सोदरी मणल की अन्नदम की अंदर की बतकम्म दीपावली दसरा दीपावली शुभाकांक्षलतो ई पंडगे कादु ए पंडगलैना गानी चाला वैभवंगा जरुपुकुंटाम सरदागा उंटाम अंदरं कूडा तर्वात बतकम्म पंडग अंटे चाला गौरी देवुनि पूजिंचडं काबट्टि मन तेलंगाण राष्ट्रंलो गौरी पूज अनेदि चाला गोप्पगा जरुपुकुंटाम अदे गौरी पूजनंटे पसुपु मुद्दतो चेयटं इवे काकुंडा तीरोक पूलतो अलंकरिंचि गौरीदेवी आकारंलो मनं చేసుకొని అని ఆ గౌరీ దేవిని పూజించుకుంటాం అంటే మళ్ళీ ప్రదక్షిణం చేయడానికి చుట్టూ తిరిగి చప్పట్లతో అమ్మవారిని కొలుసుకొని ఆ తర్వాత నిమర్జనం అనేది చేసుకుంటాం మనం ఎట్లా ఆడుకుంటున్నాం అక్కడ వాళ్ళు కూడా చాలా సరదాగా చాలా బాగా జరిపించుకున్నాం ఈ తెలంగాణ అనేది ఈ బతుకమ్మ పండగ అనేది ప్రత్యేకంగా మనం ఎంత గొప్పగా చేసుకుంటామో అట్లాగే మన మగవాళ్ళు ఆడవాళ్ళు అనేది లేకుండా మగవాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా ఈ బతుకమ్మ పువ్వులు తీసుకొచ్చి ఇవ్వటం కానీ దీంట్లో మాత్రం ఏ మాత్రం లోపం చేయకుండా లోటు చేయకుండా ఆడవాళ్ళకి అన్ని రకాలుగా తోడుగా సహకరిస్తూ ఈ బతుకమ్మ పండగని చాలామంది ఆఖరికి మా వారు కూడా పేరుస్తారు బతుకమ్మని చాలా వైభవంగా జరుపుకుంటాం చాలా శ్రద్ధగా చేసుకుంటాం తెలంగాణలో విశిష్టమైన పండగ ఈ సద్దుల బతుకమ్మ పండగ అందరూ చాలా బాగా జరుపుకుంటున్నాము ఈ పండగకి పండగ శుభాకాంక్షలు తెలుగింటి ఆడపడుచులందరికీ ఎంతో సంతోషంగా పిత్రమాస నుండి మొదలు పెట్టుకొని 9 రోజుల వరకు ఆనందంగా ఎంతో పూలు తెచ్చుకుంటూ అక్కడిక్కడ తిరుగుకుంటూ కష్టపడుకుంటూ తెచ్చుకుంటూ బతుకమ్మను వేర్చుకుంటూ ఎంతో సంతోషంగా ఆడుకుంటాము చివరి రోజు బతుకమ్మను నిమజ్జనం చేస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంటది కానీ ప్రతి సంవత్సరం కోసారి వస్తుంది కాబట్టి చాలా సంతోషంగా చాలా అందంగా పేర్చుకుంటూ మేము చాలా సంతోషంగా ఉంటామండి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మేము కాలనీలో అందరం చాలా బాగా ఆడుకుంటాం అప్పటిలానే ఇప్పుడు ఆడుకుంటున్నాం ఇంకేంది అప్పుడు కూడా ఇలానే ఆడుకునే వాళ్ళం ఇప్పుడు కూడా ఆడుకుంటున్నాం మేము బ్రహ్మాండంగా జరుపుకుంటాం మా కాలనీలో అందరం కలిసి ఉంటాం మంచిగా జరుపుకుంటాం మహిళా మనులందరూ రంగురంగుల చీరలతో నగలతో సంతోషంగా జరుపుకునే పండుగ సంవత్సరానికి ఒకసారి జరుపుకునే పండుగ బతుకమ్మ బతుకమ్మ అంటే ఏదో ఆటలు ఆడుకోవడం అట్లాంటిది కాదు ఎన్నో పువ్వులు రంగురంగుల పువ్వులు వాటిల్లో ఔషధ గుణాలు ఉంటవి వాటన్నిటిని మనం నీళ్ళలో నిమజ్జనం చేస్తే ఆ నీళ్ళు మనం తాగితే మనకు రోగనిరోధక శక్తి ఎంతో ఉంటుంది దాంట్లో ఎప్పుడు ఇంట్లోనే ఉండే వాళ్ళకు ప్రతిసారి ఈ వారం రోజులు నలుగురు కలిసి ఆటలు ఆడుకొని కొంచెం ఉన్న సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ నలుగురు కలిసి ఐకమత్యంగా ఉండాలనే ఈ పండుగలు ఇట్లా జరుపుకోవడం జరుగుతుంది బతుకమ్మకు ఆడపిల్లలని తీసుకొచ్చుకుంటారు కోడళ్ళు కూతుర్లు పిల్లలతో సందడిగా జరిగే పండుగ మన దసరా బతుకమ్మ ఒక్కటే